హలో గాయస్ వెల్కమ్ టు డ్రైవ్ స్పార్క్ తెలుగు. నేను అరుణ్ తేజ. సో నేను ప్రజెంట్ అయితే ఆటో ఎక్స్పో 2023 లాస్ట్ డేలో అయితే నేను ఉన్నా. సో ఆటో ఎక్స్పోలో మన టాటా స్టాల్లో టాటా వాళ్ళు ఏ కార్లు అయితే డిస్ప్లే చేశారో దాన్ని ఒక లాంగ్ షాట్లో అయితే మీకు చూపిస్తా, అండ్ దగ్గర కూడా వెళ్ళి చూపిస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము టాటా వాళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు, అండ్ అలాగే వెళ్తే టాటా వాళ్ళ ట్రక్లు కూడా ముందు మనకు అక్కడ కనపడతాయి అన్నమాట. సో టాటా వాళ్ళ ట్రక్లు అనమాట అది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఉన్న మన టాటా పంచ్ అండ్ రోజ్ అయితే అక్కడ చూడొచ్చు అనమాట. సో ఇవి మనకు సిఎన్జి వెర్షన్లో వస్తాయి. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే మన చిన్న చిన్న ట్రక్లు కూడా చూడొచ్చుకోవచ్చు. ఒక్కొక్క కార్ ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను, రెండు వెళ్ళి తెలుసుకుందాం. సో ఇప్పుడు నేనైతే టాటా వాళ్ళ కాన్సెప్ట్ కార్ అయిన అవినియా గురించి తెలుసుకుందామని వెళ్తున్నా. సో అక్కడ చూస్తున్నారు కదా, అది అవినియా అనమాట టాటా వాళ్ళది. సో చాలా ఒక ఆల్మోస్ట్ ఒక 1.5-2 hours నుంచి చాలామందికి ఒక ఈ కాన్సెప్ట్ కార్ గురించి తెలుసుకోవాలని ఉంది అనమాట. సో ఇదైతే మనకు ముందు రోజుల్లో వస్తుంది. చూస్తున్నారు కదా, ఇది మనకు టాటా అవినియా అనమాట. సో ఇంటర్నెట్లో చాలా రోజుల నుంచి అలజడి చేసిన కార్ అనమాట ఇది. సో మీరు ఫ్రంట్లో చూసుకున్నట్టయితే చాలా ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఉంటుంది, అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే మీరు అక్కడ చూడొచ్చు. చాలా అగ్రెసివ్ లుక్ ఉంటుంది అండ్ ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఉంటుంది అనమాట. కంప్లీట్గా ఎలక్ట్రిక్ కారు. అండ్ సైడ్ లుక్ కూడా చూపిస్తాను. ఇది రెగ్యులర్ డోర్స్లా కాకుండా మనకు ఒక రోల్స్ రాయ్స్ కార్లో ఉండే ఆప్షన్లో అట్ సైడ్ ఒక డోర్ ఇట్ సైడ్ ఒక డోర్ తీసే ఆప్షన్ ఉందన్నమాట. సో లోపల ఇంటీరియర్ చూసుకున్నట్టయితే చాలా ప్రీమియంగా కనపడుతుంది. చూడొచ్చు చాలా ప్రీమియంగా కనపడుతుంది లోపల. సో ఇది మన హారియర్ ఈవీ అనమాట. సో హారియర్ మనకు ఐసీ ఇంజిన్లో మాత్రమే చూసాము. సో ఇక్కడ మనకు అటో ఎక్స్పోలో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈవీని కూడా, హారియర్ ఈవీని కూడా అన్వైల్ చేశారనమాట. చూడొచ్చు దీని కంప్లీట్ డిజైన్ మొత్తం చూడొచ్చు. డిజైన్ అంటే సేమ్ ఉంటుంది, అండ్ వీల్స్లో కొంచెం చేంజెస్ వస్తుందన్నమాట ఈవీ కార్ కాబట్టి. అండ్ ఫ్రంట్లో గ్రిల్ కూడా చేంజ్ ఉంటుంది, అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అన్ని ఫ్యూచర్స్ డిజైన్ ఉంటుంది. కొద్దిగా లోపల కూడా చేంజెస్ ఉంటాయని నాకు అనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే సిఆర్ఐవి అనమాట ఇది. సో ఈ రెండు మనకి ఇప్పుడప్పుడే ఐసీ ఇంజన్లో అందుబాటులో ఉన్నాయి, కాకపోతే ఇది ఈవీ సిరీస్ కాబట్టి అటో ఎక్స్పోలో అన్వైల్ చేశారనమాట. సో నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఈ కార్లన్నీ చాలా కాంపిటీషన్లో దిగుతాయన్నమాట మార్కెట్లోకి. సో ఇది మన కర్ ఈవీ అనమాట, చాలా ఫ్యూచరిస్టిక్ డిజైన్తో ఉంటుంది. అండ్ ముందర చూసుకున్నట్టయితే మనకు ఎల్ఈడి డిఆర్ఎల్స్ చాలా అట్రాక్టివ్గా కనపడతాయి, అండ్ ఆ లైన్స్ కూడా పైన ఏవైతే ఉన్నాయో అది ఒక అగ్రెసివ్ లుక్ని ఇస్తుంది ఈసీకి. అండ్ మనం ఆ ఫాగ్ లాంప్స్ కూడా చూసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. కింద అసలు సిల్వర్ స్కఫ్లెట్ ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది కార్కి. అండ్ మిడిల్లో మనము టాటా లోగో చూసుకోవచ్చు. సో మార్కెట్లోకి వచ్చేది ఒకటే బాకీ ఉంది. సుమారు మనకు 2 ఇయర్స్ నుంచి కర్వ్ ఈవీ అనేది ఇది ఇంటర్నెట్లో దీని పిక్స్ అన్ని వైరల్ అవుతూనే ఉన్నాయి. కాకపోతే టాటా వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి మరి. ఇక్కడైతే అన్వైల్ చేశారు. సో త్వరలోనే మనకు దీని లాంచ్ కూడా చేయొచ్చు, చూద్దాం ఎప్పుడు లాంచ్ చేస్తారు. సో ఇది మన టాటా ఈవీ కార్స్ అనమాట, అన్వైల్ చేసిన ఈవీస్. నెక్స్ట్ మనం అక్కడ ట్రక్స్ని చూసుకుందాం. ప్రైమా ఎస్డూ ట్రక్, అండ్ నెక్స్ట్ చూసుకున్న ప్రైమా ఎఫ్సి ట్రక్, అండ్ ప్రైమా ఈవీ ట్రక్. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. సో సిఎన్జి ఎలక్ట్రిక్ అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. మనకి ఇది సిగ్నా ట్రక్ అనమాట, సిగ్నా G.48T ట్రక్ అనమాట అది. అండ్ నెక్స్ట్ ఇది అజూరా ట్రక్ అనమాట, చూసుకోవచ్చు. సో ఇవన్నీ మన టాటాకు టాటా బ్రాండ్ యొక్క చాలా ఇంట్రెస్టింగ్ ట్రక్లు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు టాటా వాళ్ళ సిఎన్జి ఇంజిన్ సరే కదా. ఈ సిఎన్జి ఇంజిన్ అనమాట, అంటే మన టాటా వాళ్ళు ఈ ట్రక్లో వాడే సిఎన్జి ఇంజిన్స్ అనమాట ఇది. 2.2 liter సిఎన్జి ఇంజిన్ చూడొచ్చు ఇక్కడ. 5.3 liter H2 ఐసీఈ ఇంజిన్ అనమాట ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంది, అంటే ఇక్కడ బ్యూటిఫుల్గానే ఉంటుంది బట్ లో బండిలో ఉన్నప్పుడు దాన్ని చూడలేము ఎందుకంటే నల్లగా అయిపోయి ఉంటుంది.
సో నెక్స్ట్ మనం ఇక్కడ టాటా వాళ్ళ ఈవీ బస్సులు అయితే చూసుకోవచ్చు. అది స్టార్ బస్ ఈవీ అనమాట. సో రెండు ఇవి ఫ్యూయల్ సెల్లో నడుస్తాయి. టాటా చూసుకోవచ్చు ఈ రెండు బస్సెస్. సో గాయ్స్ చూసారు కదా మన టాటా స్టాల్ అండ్ ఇక్కడ ఉన్న వెహికల్స్ని. సో మీకు ఈ వెహికల్స్ నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా తెలుగు డ్రైవ్ స్పార్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దాట్ మీ ఆరుం తేజ సైనింగ్ అవుతుంది.